ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్న సంగతి గుర్తు పెట్టుకుని వచ్చి నా షాప్ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చిన్నప్పటి స్నేహం అని అండి అంటావేమిటి? స్నేహానికి కృతజ్ఞతలు పనికిరావు సార్. నా గుర్తుగా ఈ పట్టుబట్టలు ఉంచండి. నేను దీనికోసం రాలేదు. ఈ బట్టలు 6 నెలల్లో చిరిగిపోతాయి, కానీ మన స్నేహం 60 ఏళ్ళైనా చెదిరిపోలేదుగా. ఉంచు కాకారావు. అయ్యా, చేతిలో ఏముంది? సంచి. సంచిలో చెయ్యి. చేతిలో సంచి అండి. ఆ సంచి వాళ్ళకి ఇచ్చే. అయ్యా, కొట్టువారు ప్రేమతో నాకు బహుమానంగా ఇచ్చారండి. నిజమే, నేను కాదనడం లేదు. మరి కానీ మనం తీసుకోవడం బాగుండదు, ఇచ్చేయి. అయ్యా, మీకు ఇచ్చింది మీకు నచ్చలేదు, మీరు తిరిగి ఇచ్చేశారు. నాకు ఇచ్చింది నాకు నచ్చింది, నేను ఉంచుకున్నాను, ఇందులో తప్పేమిటండి? మర్యాదగా నువ్వే ఇచ్చేస్తావా, లేకపోతే వాళ్ళని పిలిచి లాక్కోమని చెప్పమంటావా? అంత శ్రమ తమకు అక్కర్లేదులేండి. అంతగా అవసరం అనుకుంటే ప్రిస్టేజ్ కోసం డబ్బులు పెట్టి నేనే కొనుక్కుంటా. ఇదిగో బాబు, సొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాను. చెప్పండి బాబు, వీటి ఖరీదంతా పట్టు పంచే షర్టు కలిపి 5,890 రూపాయలండి. ₹6,000? నేను ఎలా కనపడుతున్నాను బాబు మీకు? నా 6 నెలల జీతం మీ బట్టలకిచ్చి నేను రోడ్డు మీద అడుక్కు తినాలా? దేశమా? తెలుగుదేశమా బాబు? కాదు నాయన, భారతదేశం.